ఎప్పుడు ఈ సైడ్ పెట్టింది కాకుండా ఈసారి ఈ సైడ్ పెడుతున్నాము, ఎందుకంటే అటు హ్యాండ్స్ తగ్గిపోతుందేమో అని. కొంచెం క్లాత్ పన్న పెద్ద ఉన్నట్టుంది. ఏం కట్ చేసినావు అని ఏం కుడుతున్నా, చుట్టూ మనం ముందు ముందు భాగం క్లాత్ పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం పైన క్లాత్ తీసేయాలి. చంక భాగం కూడా లైన్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ తీసిన తర్వాత ఫస్ట్ పాయింట్ లోతు తీసేసి హాఫ్ ఇంచ్ లోతు. ఇంకా కొంచెం ఎక్కువ తీయు లోతు, భయపడుతున్నావు. అట్లా చాలు. ఓకే, ఈడ -2 ఇంచెస్ సెకండ్ పాయింట్ స్కేల్ తో లైన్ డల్ వేసుకో లైట్ గా. ఇప్పుడు మనం చెప్పే విధానంలో ముందు భాగంలో షేప్ పాయింట్ అనేది ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది? నెక్కు చూసి నెక్కు పెట్టేసి ఒట్టి మార్కే వేసుకో. వర్క్ గ్లౌజ్ కదా, వర్క్ది ఎంత ఉందో నెక్కు చూసుకొని చేంజ్ చేసుకుంటూ ఎట్లాగో ముందు నెక్ అయితే మార్వలేము. ఎందుకంటే చిన్న పెద్దది అడుగుతారని అడుగుతాం, కానీ ముందు పెద్దది అయిపోతే చూడగలేదు. అక్కడ మార్క్ చేసి ఇక్కడ నుంచి ఉప్స్ పట్టికి మార్క్ చేసి గేడేడుంది, పుట్టు గేడుంది 1 ఇంచ్ ఎక్కువ మొత్తం టోటల్ మీద. నెక్కు డబ్బా గీసేసి నెక్కు గీసేసి టూ అండ్ హాఫ్ అది ఎక్కువైంది లైన్ లైన్ ఏది ఎక్కువైనట్టుంది, ఇదే కరెక్ట్ పెట్టుకోలేకపోతే 2 అండ్ హాఫ్. హాఫ్ ఇంచ్ పెట్టేసి రౌండ్ గీసేసి నెక్ చిన్న హాఫ్ ఇంచ్ పెట్టి నెక్ రౌండ్ గీసే అంతే. ముందు భాగం నెక్ అయిపోయింది. ఫస్ట్ శంఖ భాగము, సెకండ్ 2 పాయింట్స్ ఇది, థర్డ్ నెక్ అయిపోయిన తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనం ఈ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఎంత తీసుకోవాలి, 4 ఇంచులు ఉంటుంది. వీళ్ళది ఎంత ఉంది, 4 ఇంచెస్, 4 ఇంచెస్ ఉంది. హుక్స్ కుట్టినాం కదా, ఆ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకో. అక్కడ వేసుకో, కింద ఈ లైన్ దగ్గర వేసుకో. ఏడ వేసినా సరే ఒక లైన్ 4 ఇంచెస్ ఇట్లా ఇట్లా, అట్లా కాదు ఇట్లా, ఇక్కడ ఒకటి ఇట్లా నుంచే 4 ఇంచెస్ ఒకటి. ఇప్పుడు పై నుంచి కొలవాలి మనం ఈ ప్లేస్ వరకు, అందుకే ఈడ కొలుసుకోవడం. పై నుంచి ఎంత వస్తుంది, జస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఎంత వచ్చింది, 11.5. పైన షోల్డర్ కూడా మన ఆడ ఆడ షోల్డర్ ఇచ్చి పెడితే ఇక్కడ షోల్డర్ ఇచ్చి పెట్టాలి. 11.5, 11.5 పెట్టుకరా. పాయింట్ ఇక్కడ ఈడ అది ఇంటు లాగా పెట్టేసి మంచిగా. ఆ పాయింట్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా 2 ఇంచే పెట్టుకున్నారు. ఏం పెద్దగా పెట్టుకోలేరు, కానీ షేప్ లావు పట్టుకునేసరికి ముందు బాగా 2.5నే పెట్టుకున్నారా, 2.5 కూడా పెట్టుకోలేరు. మనము 3 పెట్టుకుందాం. మీది చెస్ట్ ప్లేస్ అది, ప్లస్ ఇది చిన్న కాదు, ఇది తక్కువ కావడం అనేది దీంతోటే ఉంటది. ఇప్పుడు బాక్స్ లైన్ వేసుకో దానికి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈ నుంచి ఈడికి ఈ నుంచి ఈడికి కలుపు స్కేల్ తోటి. నువ్వు కలిపేది కలుపు, నేను చెప్తా. ఇట్లా వంకర ఉంది కదా, ఎట్లయితే ఈడ కలపద్దు. ఈడ మనకు 2 ఇంచెస్ ఖర్చుకుంది కదా, ఇక్కడ వరకు కలపాలి. ఈడికి కలిపితే మనకి ఇక్కడికి వెళ్ళి వస్తుంది లైన్, పక్కల కుట్లప్పుడే ఎక్కువ తక్కువ అయితే ఇక్కడికి వెళ్ళి కలపాలి. కలిపి ఇక్కడ
ఇక్కడ కొంచెం 2 ఇంచ్ తీసిన దానికంటే 1/2 ఇంచ్ ఒక 2 పాయింట్లు అంతా మీరు తీసుకురావాలి. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ వేసుకోవాలి 2 ఇంచెస్ వరకు. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. నువ్వు ఇట్లా పట్టుకున్నప్పుడు ఇది ఇంత క్రాస్ ఉండడం వల్ల నీకు ఇది ఎక్కువైపోయి క్రాస్ పట్టి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్, ఇట్లా ఈడికించి రావాలన్నట్టు ఇది. ఇప్పుడు దీన్ని ఇలా షేప్ చేసేసుకోవాలి. నీకు ఇది ఇబ్బంది కాదు ఇప్పుడు. లేదు వాళ్ళకి ఇంకా పొడు లూజు తక్కువ ఉన్నా సరే అంటే వాళ్ళలాగానే పాయింట్ పెట్టుకొని ఇదే కలిపేసుకోవాలి ముందు భాగంలో. ఇంకా ఆంధ్ర సైడ్ బ్లౌజులు అన్నీ అట్లనే ఉంటాయి. ఓకే, ఇది మిగతా అంతా సేమ్. ఇలా ఈ పాయింట్ చూసి ఈ పాయింట్ పెట్టుకో డాట్స్. ముందు భాగంలో ఎక్కువ తక్కువ కావడానికి కారణం ఇదే. మనము డాట్ అనేది ఇక్కడ పట్టేసుకుంటారు కదా, ఇది ఇంతే తీసుకొని ఇది మళ్ళీ 1 ఇంచ్ 1 ఇంచ్ పట్టుకునేసరికి 1 ఇంచ్ తగ్గిపోతుంది. 2 ఇంచెస్ మనం ఇది కిందికి పెంచి తీసుకునే వరకలా తగ్గిపోదు, ఈ లెంత్ పెరిగిపోతుంది కదా, తగ్గదు అన్నట్టు. ఇక్కడ పెరగక దంచే వరకలా ఇక్కడ కరెక్ట్ అయ్యేసరికి ఇది తగ్గిపోతుంది. సన్నగా ఉన్న వాళ్ళకి నడిచిపోతుంది. ఇది 4 ఇంచెస్, ఇది 3 ఇంచెస్, అది 2 ఇంచెస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ముందు భాగం. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చివరి వరకు చూడండి.